టైం అవుతుంది, ఆఫీస్ టైము. ఏంటో లక్ష్మి, ఈరోజు ఆఫీస్కి వెళ్ళే మూడ్ లేదు. అమ్మయ్యా, నాకు ఎంత సంతోషంగా ఉందో. మీరు ఎక్కడికి వెళ్ళే దీంట్లో ఉండండి. ఏ అంత సంతోషం అంటే, నాలుగు రోజుల నుంచి మన పని అమ్మాయి రావట్లేదు అంట. అంట్లు బట్టలు అక్కడే ఉండిపోయాయి. మీరు చేస్తారని. హలో సార్, సార్ వచ్చేస్తున్నాను సార్, దారిలో ఉన్నాను సార్, వచ్చేస్తున్నాను. ఏంటి ఫోన్ రింగ్ అవ్వకుండానే? లక్ష్మి, ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా వస్తున్నానండి. హడావుడిగా ఉండానండి, సరిగ్గా ఉడికిందో లేదో చూడండి. ఇంకా ఉడకాలి లక్ష్మి. ఇది ఎంతకంటే ఎవరైనా మెత్తగా ఉడికిస్తారా? ఇది ఉడికిందా చూడు. లక్ష్మి, ఆఫీస్కి వెళ్ళాలి, టీ షర్ట్ తీసుకురా. సరేనండి. నా జీవితం అంతా మీకు సర్ది చెప్పుకోవడమే సరిపోతుంది. నేను చెప్పింది టీ షర్ట్ కాదు, టీ షర్ట్ ఇస్తున్నారు. లక్ష లక్ష సంపాదిస్తాడు, పది రూపాయలు కూడా ఇవ్వడు. ఈరోజు ఎలాగైనా సరే ఈ షర్ట్ 20,000 తీసుకొని కలుపుకోవాలి. చెవిటిద్దులు కొనుక్కుంటాను, 20,000 ఉంటాయి ఇవ్వండి. ఇవ్వండి 2,00,000 ఉంటే ఇవ్వండి, నెక్లెస్ కొనుక్కుంటాను. ఏమండి 4,00,000 ఉంటే ఇవ్వండి, ముద్రతో క్యాన్ చేసుకోండి. చచ్చిపోతే మీరు ఏడుస్తారో లేదో తెలియదు కానీ, మీరు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతానండి. ఏం చేస్తున్నారు? ఈ అమ్మ జీవితం సమయానికి ఏడుపు వచ్చి చావట్లేదు. అంటే నేను చచ్చిపోవాలనేగా మీరు ఏడ్చేది? Oh no! Cheek!